విశాఖ మన్యంలో విషాదం చోటు చేసుకుంది. రహదారి సౌకర్యం లేక ఓ గిరిజన మహిళ పాపకు జన్మనిచ్చి ఇంటి దగ్గరే మృతి చెందింది. అంబులెన్స్ కు ఫోన్ చేసిన రహదారి లేని కారణంగా పురిటి నొప్పులతో అవస్థలు పడి పాపకు జన్మనిచ్చిన కొద్దిసేపటికే ప్రాణాలు వదిలింది. ఈ ఘటన విశాఖ ఏజెన్సీ చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ మారుమూల ప్రాంతమైన ఎదురుపల్లిలో చోటు చేసుకుంది. గెమ్మిల దివ్య అనే గిరిజన మహిళ నిండు గర్భవతి అవడంతో రాత్రి నొప్పులు మొదలయ్యాయి. పురిటి నొప్పులతో బాధపడుతూ పాపకు జన్మనిచ్చి మృతి చెందింది. ఈమెకు ముగ్గురు సంతానం కాగా నాలుగో సంతానంగా పాపకు జన్మనిచ్చి మృత్యు ఒడికి చేరింది. బాలింత మృతితో స్థానిక గిరిజనులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఒక పక్క అభివృద్ధి చెందుతుందంటూనే ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు, కానీ విశాఖ ఏజెన్సీలో మాత్రం అటువంటి పరిస్థితులు కనిపించట్లేదు అనడానికి ఈ యొక్క మృదే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. విశాఖ ఏజెన్సీలో రహదారి సౌకర్యం లేక పురిటి నొప్పులతో ఓ నిండు గర్భిణి మృతి చెందిన ఘటన విశాఖలో చోటు చేసుకుంది. ఈ ఏజెన్సీలో ఇది ఒక్క చావే కాదు, ఎందుకంటే డోలీల మోత కావచ్చు, వారు అంబులెన్స్ల రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల వారు పడే బాధ కూడా వర్ణనాతీతంగా అనేక సందర్భాల్లో వార్తా కథనాలతో అన్ని విధాలా చెప్తున్నప్పుడు కూడా ప్రభుత్వం దీనిపైన ఎక్కడా కూడా స్పందించలేని తీరైతే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే సుమారు 5-6 కిలోమీటర్ల కొండ ప్రాంతం వారు నడిచే విధంగా స్కూల్కు వెళ్లాల్సిన పరిస్థితి, అదే విధంగా డోలీ మోతల ద్వారా హాస్పిటల్కు వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఈ రోజుకి కూడా విశాఖ ఏజెన్సీలో ఇటువంటి కఠినమైన పరిస్థితులు ఉన్నాయనడానికి ఇదొక మరొక సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. మన్యంలో రహదారి సౌకర్యం లేక పొరుటి నొప్పులతో నుండి గర్భిణి పాపకు జన్మనిచ్చి అనంతరం ముచ్చు ఒడిలోకి చేరుకుంది. ఆమె అంటే నిన్న రాత్రి ఆమెకు ఒక్కసారిగా పొరుటి నొప్పి రావడంతో అంబులెన్స్ కాల్ చేయడం జరిగింది. అంబులెన్స్ కూడా సగం దూరం వచ్చే కూడా కనీసం దగ్గరకు కూడా రాలేని పరిస్థితి, ఎందుకంటే రహదారి నిండా కూడా కంకర అదేవిధంగా మట్టి, మరోపక్క వర్షంగా పడినట్టయితే కనీసం దగ్గర కాదు కదా, వారిని చేరుకునే పరిస్థితి కూడా అక్కడ ఉండదు. ఈ సందర్భంలో వారు ఫోన్ చేసినప్పటికి కూడా అక్కడ రాలేని పరిస్థితుల్లో గిమ్మిల దివ్య అంటే 27 సంవత్సరాల గిమ్మిల దివ్య అనేక అంటే నొప్పులతో ఆమె అప్పటికే బాధపడుతుంది. ఆమెని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించడం కూడా సమయం లేని పరిస్థితి, ఇక గత్యంతరం లేక ఆమెను అక్కడే ఉంచేసిన పరిస్థితి ఏర్పడింది. ఆ కుటుంబ సభ్యులకి రాత్రి నొప్పి రావడంతో ఆమె పొరుటి నొప్పులతో బాధపడుతూ పాపకు జన్మనిచ్చి అనంతరం ఆమె అనంత లోకాలకు చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మొత్తం గిరిజనులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇది మాకు కేవలం ఈ రోజు రేపు లేకపోతే నిన్న జరిగిన సందర్భాలు కాదు, ఇవి అనేకం చూసుకుంటాం. అయితే దీనిపైన రాజకీయ ప్రజాప్రతినిధులకు చెప్పినప్పటికీ కూడా దీనిపైన పట్టించుకునే పరిస్థితి లేదు, కేవలం ఓట్లు దండుకోవడానికి మాత్రమే తమ వద్దకు వస్తుంటారు, అనంతరం మాకు కూడా కనిపించలేని పరిస్థితి అయితే రాజకీయ నాయకులకి ఉంది. ఇప్పటికైనా రాజకీయ నాయకుల్లో కనుపు కలగాలి, ప్రభుత్వం స్పందించాలి, రహదారి నిర్మాణాలు జరగాలంటూ కూడా ఆ గిరిజన కుటుంబాలు వేడుకుంటున్నాయి. రైట్, థ్యాంక్ యూ సతీష్.